నల్ల కొంగలు మీరు విన్నది నిజమే. అదే ఇక్కడ వెరైటీ. కాకులు నల్లగా, కొంగలు తెల్లగా ఉంటాయి. ఇది మామూలుగా వినే మాట, కానీ ఇప్పుడు మీరు చూసేది నల్లని కొంగల గురించి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఇటీవలే నల్లని కొంగలు కనిపించడంతో స్థానిక ప్రజలు విస్తుపోయారు. కాకులు నల్లగా, కొంగలు తెల్లగా ఉండడం సహజం. కొంగలు నల్లగా ఉన్నాయని వినడానికి వింతగా ఉన్నా తమ కళ్లతో చూసినా కూడా స్థానికులు వాటిని కొంగలుగా భావించలేదు. తెల్లని కొంగలతో కలిసి అవి తిరుగుతూ ఎగురుతూ ఉండడంతో అప్పటికి గాని ఇక్కడి ప్రజలకు నల్లని కొంగలుగా నమ్మకం కలగలేదు. ఆత్మకూరు మండలం చిరువెళ్ల కరటంపాడు గ్రామ పొలాల్లో ఈ నల్లని కొంగలు కనిపించాయి. గతంలో 3 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో కొద్ది సమయం మాత్రమే కనిపించిన నల్ల కొంగలు మరల ఇటీవలే కాలంలో తరచూ కనిపిస్తూ ఉండడంతో ఈ నల్లని కొంగల గురించి స్థానికులు వింతగా చర్చించుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యం అంటే ఇదే కాబోలు అంటూ విస్తుపోవడం స్థానికుల పనైంది. ఈ నల్లని కొంగలు తెల్లని కొంగలతో కలిసి పొలాలలో సంచరిస్తూ ఉన్నాయి. దూరంగా ఉండి చూస్తూ ఉంటే అక్కడే ఉంటాయి, దగ్గరగా వెళ్తే ఒక్కసారిగా ఎగిరి వెళ్లిపోతాయి. జన్యుపరమైన లోపం కారణంగా సహజనానికి భిన్నంగా కొన్నిసార్లు వివిధ రంగులలో కొంగలు ఏర్పడతాయని స్థానిక పశు వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా ఈ నల్లని కొంగలను స్థానికులు విచిత్రంగా చూస్తూ ఉన్నారు.